డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను మీకు ఈ కొత్త వీడియోలో నేను బల్క్ ఎస్ఎంఎస్ గురించి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈ బల్క్ ఎస్ఎంఎస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ పంపడం కోసము యూజ్ చేస్తారు. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ టూల్ అనుకోవచ్చు. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, ఒక 5 మెంబర్స్కి మీరు ఒకవేళ ఎస్ఎంఎస్ పంపాలి అనుకోండి, అంటే ప్రస్తుతం ఎక్కువ శాతం వాట్సాప్స్ని కానీ ఇంకా మెసెంజర్ టూల్స్ ఏదైతే మీరు వాడుతున్నారో యాప్స్ కనుక, ఇంతకుముందు అయితే మనం ఎక్కువ ఎస్ఎంఎస్ల ద్వారా మనం కమ్యూనికేషన్ ఉండేది. అంటే ఇప్పుడు పూర్తిగా లేదని కాదు, ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే ఎక్కువ తగ్గిపోయింది అనమాట ఎస్ఎంఎస్లు వాడడం. అయినప్పటికీ కూడా ఈ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ కూడా ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది దీని గురించే నేను చెప్పాలనుకున్నా. బల్క్ ఎస్ఎంఎస్, బల్క్ అంటే ఎక్కువ అనమాట, ఎక్కువ క్వాంటిటీలో మనం పంపడం అనమాట. మనము ఎక్కువ మెయిల్స్ మన మొబైల్ నుండి పంపలేమన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఉండే కానీ ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ అలా. తర్వాత ఏమైందంటే ఈ ట్రై అనేది ఒకటి ఉంటుంది, మీకు చూపిస్తాను. ట్రై అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. వీళ్ళే అనమాట టెలికామ్కి సంబంధించిన నియమ నిబంధనలు వీళ్ళే పెడతారు. వీళ్ళు ఏం చేశారంటే, ఇది గవర్నమెంట్కి సంబంధించింది రెగ్యులేటరీ. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని నియంత్రించారనమాట. ఎక్కువ ఎస్ఎంఎస్లు పంపకుండా ఒక సిమ్ నుండి, ఒక నంబర్ నుండి 100 మెయిల్స్ కంటే ఎక్కువ పంపదు, 100 ఎస్ఎంఎస్ల కంటే ఎక్కువ పంపదు, 100 కానీ 200 కానీ. ప్రస్తుతం ఇది ఈ నంబర్ ఎంత అనేది తెలియదు, కానీ 100 కానీ 200 కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేంజ్ చేశారు ఫ్రెండ్స్, నాకు ప్రస్తుతానికి గుర్తులేదు, కానీ మ్యాక్సిమం 200 అనమాట. ఒక సిమ్ నుండి మీరు 200 ఎస్ఎంఎస్ల కంటే ఎక్కువ పంపలేరు. ఒక సిమ్ నుండి మీరు 200 మందికి ఎస్ఎంఎస్ పంపాలంటే మీకు కూడా టైం పడుతుంది. సో మాన్యువల్గా చేయడం అనేది చాలా కష్టం అనమాట, ఆ 200 మందికి పంపాలనుకున్నా కూడా. సో మీరు ఒకవేళ 1000 మందికి పంపాలంటే 5 సిమ్లలో మీరు ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ వేసుకొని మీరు పంపాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అలా పంపడం కూడా, ఎక్కువ ఎస్ఎంఎస్ పంపడం కూడా, అంటే ప్రమోషన్కి సంబంధించిన కాంటెంట్ పర్సనల్ నంబర్ నుండి ఎస్ఎంఎస్ల ద్వారా పంపడం కూడా అది చట్టవిరుద్ధం అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే బల్క్ ఎస్ఎంఎస్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, నాకు ఇంతకుముందు ఒక అకౌంట్ ఉండే, కాకపోతే అది ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ అయింది. సో నేను దాన్ని ప్రాక్టికల్గా చూపించలేను. ఒకవేళ నేను మళ్ళీ నేను దాన్ని యాక్టివేట్ చేసుకొని ఇంకొక వీడియో చేసి చూపిస్తాను దాని మీద. బల్క్ ఎస్ఎంఎస్ అంటే ఇది ఈమెయిల్ మార్కెటింగ్ కంటే ఇది చాలా సింపుల్. జస్ట్ అంతే, జస్ట్ కాంటాక్ట్ నంబర్స్ని కాపీ పేస్ట్ చేసుకొని టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో దాన్ని టైప్ చేసి సెండ్ అని కొడితే అది వెళ్ళిపోతుంది. సెండ్ అని కానీ జస్ట్ షెడ్యూల్ కూడా చేయొచ్చు ఈమెయిల్ ఈ ఎస్ఎంఎస్లని. ఈ బల్క్ ఎస్ఎంఎస్లలో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మీకు ఫస్ట్ ఈ ప్రమోషనల్ ఎస్ఎంఎస్ గురించి చెప్తా. ప్రమోషనల్ ఎస్ఎంఎస్ అంటే మీరు ఎవరికైనా పంపవచ్చు అనమాట, కాంటాక్ట్ నెంబర్స్ని మీరు పర్చేజ్ చేసి ప్రమోషనల్ ఎస్ఎంఎస్. ఈ ప్రమోషనల్ మెయిల్స్ అనేది ట్రై నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు మాత్రమే పంపాలి ప్రమోషనల్ ఎస్ఎంఎస్. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. కాంటాక్ట్ నెంబర్స్ని మీరు కొనొచ్చు అనమాట, కొంటారు కూడా చాలామంది. ఉదాహరణకు ఐసెట్ ఎగ్జామ్ రాశారనుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్, అందులో ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉంటారు. సో ఐసెట్ ఎగ్జామ్ ఎవరైతే పెట్టారో, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ పెడుతుంటారు ఈ ఐసెట్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం, ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట అది. సో అక్కడ నుండి కనుక మీరు కొన్నారనుకోండి, ఒకవేళ మీరు ఎంబీఏ కాలేజ్ అయితే, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నిటిని కూడా జస్ట్ కాపీ పేస్ట్ చేసి పంపవచ్చు. ప్రమోషనల్ ఎస్ఎంఎస్ అనేది ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వ్యవధిలోనే, ఆ కాల వ్యవధిలోనే మీరు పంపాల్సి ఉంటుంది. అదొకటి, ప్రమోషనల్ ఎస్ఎంఎస్ అనేది ఎవరికైనా పంపొచ్చు, మనకు లీగల్గా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రమోషనల్ ఎస్ఎంఎస్ కాకుండా ఇంకొకటి ఈ ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ గురించి చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ అనేది మీరు ఎప్పుడైనా పంపొచ్చు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ప్రమోషనల్ ఎస్ఎంఎస్ గురించి చెప్పాను కదా, అదేంటంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకే పంపాలి.
ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ అలా కాదనమాట. మీరు ఏ టైంకైనా పంపొచ్చు, నైట్ డే అండ్ నైట్ పంపొచ్చు అనమాట. కాకపోతే ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ పంపే ముందు ఆ కాంటాక్ట్ నెంబర్ ఎవరిదైతే ఉందో ఆ పర్సన్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. వాళ్ళు లీగల్గా మళ్ళా మీకు ఇబ్బంది లేకుండా మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాండింగ్ పేజ్ ఉందనుకోండి, నా ల్యాండింగ్ పేజ్లో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్, నా ల్యాండింగ్ పేజ్లో ఒక పర్సన్ది నేమ్ అండ్ ఈమెయిల్ ప్లస్ ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కొనికి ఇస్తే, ఒకవేళ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒకవేళ టిక్ చేసి ఒకవేళ వాళ్ళు కనుక ఈమెయిల్ ఐడి నాకు ఇస్తే, నేను వాళ్ళకు ట్రాన్సాక్షన్ ఈమెయిల్స్ నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి నేను పంపగలను. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్లో నేను ఆల్రెడీ రాసుకున్నాను మీరు ఒకవేళ ఈమెయిల్ ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను ఎస్ఎంఎస్ పంపిస్తానని. సో అక్కడ నాకు ఇబ్బంది ఉండదు అనమాట వాళ్లకు. అంటే ఇది లీగల్గా మీరు ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్తున్నా. ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ ఒకవేళ పంపాలంటే ఆ సబ్స్క్రైబర్స్ యొక్క ఆ కస్టమర్స్ యొక్క పర్మిషన్ మీకు ఉండాలి ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ అనేది. ఇంకోటి ప్రమోషనల్ ఎస్ఎంఎస్తో పోల్చుకుంటే ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్కి కొంత కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఈ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది ఫ్రెండ్స్, మీకు మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నెంబర్స్ని బట్టి అనమాట. మీ సబ్స్క్రైబర్స్ ఒకవేళ లక్ష మంది ఉన్నారనుకోండి, మీకు కాస్ట్ చాలా తక్కువ వస్తుంది అనమాట. ఎస్ఎంఎస్ అని పర్ ఎస్ఎంఎస్ అనేది ఇది అన్ని పైసా లెక్కలే ఉంటాయన్నమాట. 10 పైసా 9 పైసా అలా ఉంటుందన్నమాట ఒక ఎస్ఎంఎస్కి. అట్లా ఇంకా తక్కువ కూడా ఉంటాయి. తక్కువ కావాలంటే మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే మీకు అలా తక్కువకి ఇస్తారు. ఇంకా ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్ గురించి చెప్పాలంటే ఈ డిఎన్డి అనేది ఒకటి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. డిఎన్డి అంటే డూ నాట్ డిస్టర్బ్. కొంతమంది డిఎన్డిలో కూడా రిజిస్టర్ చేసుకుంటారు ప్రమోషనల్ ఎస్ఎంఎస్ రాకుండా. డిఎన్డి అంటే డూ నాట్ డిస్టర్బ్. డిఎన్డిలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని, వాళ్ళకి ప్రమోషనల్ మెయిల్స్ వెళ్ళవు. కానీ డిఎన్డిలో రిజిస్ట్రేషన్ ఉంటే ఉన్నా సరే ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్ అనేది వాళ్ళకి వెళ్తుంది బల్క్ ఎస్ఎంఎస్లో మీకు అనమాట. సో మీ అవసరాన్ని బట్టి మీకు ప్రమోషనల్ మీకు ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్లు అవసరమా లేకపోతే ప్రమోషనల్ ఎస్ఎంఎస్ అవసరమా అనేది మీరు చూసుకొని మీరు పంపండి. ఇది పెద్ద బ్రహ్మవిద్యం కాదు ఎస్ఎంఎస్ బల్క్ ఎస్ఎంఎస్ పంపడం అనేది. చాలా సింపుల్ ఇది. జస్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఎక్సెల్ షీట్ నుండి జస్ట్ కాపీ పేస్ట్ చేసి ఆ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఎస్ఎంఎస్లో ఎక్కువ మనం ఇన్ఫర్మేషన్ పంపలేం టెక్స్ట్ కాబట్టి 120 క్యారెక్టర్స్ 160 అలా ఉంటాయన్నమాట. సో జస్ట్ ఆ మ్యాటర్ని టైప్ చేసి సెండ్ అని కొట్టేస్తే వెళ్ళిపోతుంది. లేదా స్కెడ్యూల్ కూడా చేయొచ్చు. అంటే రేపు ఉదయం మీరు పంపాలనుకోండి, మీరు ఇప్పుడే కూడా దాన్ని స్కెడ్యూల్ చేసి పెట్టవచ్చు. స్కెడ్యూలింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మన చిన్న ఫోన్స్లో కూడా సెండ్ లెటర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు యూజ్ చేసే ఉంటారు. ఒకేలా అది ఫ్రెండ్స్ బల్క్ ఎస్ఎంఎస్ మీద ఈ వీడియో. మీకు ఇంకేమైనా బల్క్ ఎస్ఎంఎస్ మీద డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా మంచి బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ ప్రొవైడర్స్ నాకు హైదరాబాద్లో తెలుసు కొంతమంది, నేను ఎందుకంటే వాళ్ళ టూల్స్ని వాడాను నా క్లయింట్స్ కోసం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.